చావు ఇంతగా ఎదగనిచ్చావు చిన్నగా ప్రారంభించావు ఇంతగా ఎదగనిచ్చావు మేమేమి చేసినా నీ దయ వలనయ్యా మేమెంత ఎదిగినా నీ కృపే గదయ్యా మేమేమి చేసినా నీ దయ వలనయ్యా మేమెంత ఎదిగినా నీ కృపే గదయ్యా మొక్కలను నాటుచున్నాము చక్కగా ఎదుగుచున్నాయి మొక్కలను నాటుచున్నాము చక్కగా ఎదుగుచున్నాయి ఆత్మఫలముతో అభిషేకించుము అనుదినము కృపలతో ఆశీర్వదించుము ఆత్మఫలముతో అభిషేకించుము అనుదినము కృపలతో ఆశీర్వదించుము చిన్నగా ప్రారంభించావు ఇంతగా ఎదగనిచ్చావు చిన్నగా ప్రారంభించావు ఇంతగా ఎదగనిచ్చావు మేమేమి చేసినా నీ దయవలనయ్యా మేమెంత ఎదిగినా నీకు మేఘదయ్యా మేమేమి చేసినా నీ దయవలనయ్యా మేమెంత ఎదిగినా నీకు మేఘదయ్యా ఎదుగుచున్నది తావాసముగా సాగుచున్నది సంఘము ఎదుగుచున్నది తావాసముగా సాగుచున్నది హల్లెలూయా అక్కడ ద మోస్ట్ అన్సెల్ఫిష్నెస్ ఆయనలో మనకు కనబడుతుంది నీలో నాలో ఆయన గనక నిస్వార్థత కనబడితే అడిగే ప్రార్థనలు చాలాసార్లు మన ప్రార్థనలు స్వార్థంతో మిళితమైపోయి స్వార్థముతో నింపబడి స్వార్థపూరితమైపోయి ఉంటూ ఉన్నాయి మన ప్రార్థనలో ఇంకిపోయిన కాటన్ వస్త్రం మీద పెయింట్ పడితే ఏమవుద్దండి ఇంకిపోద్ది నీళ్లతో గడగండి పోద్దేమో సబ్బుతో రుద్దండి పోద్దేమో చెప్పండి పోదండి అలా స్వార్థము నరములలో కండ్రములలో ఎముకలలో రక్తములో ఉన్న ప్రతి కణములో ఇంకిపోయింది యేసుక్రీస్తు భూలోకానికి వచ్చి ఆయన చూపించిన మాదిరి జీవితంలో నిస్వార్థత అనేది వెరీ వెరీ హైలైట్ పాయింట్ అన్నమాట మన ప్రార్థనలో ఇంకిపోయిన స్వార్థము యేసుక్రీస్తు నామములో క్రీస్తుతో కూడా సిలువ వేయబడునుగాక మన ప్రార్థనలు నిస్వార్థపూరితమగునుగాక ఆమేన్ చెప్దామండి ఇప్పుడు లేఖనంలో నుండి తిమోతికి పౌలు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము మొదటి మాటను మనం చదువుకుందాం మనము సంపూర్ణ భక్తి మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యంగా
చాలాసార్లు మనకి చాలా పనులు ఉంటాయి, చాలా చాలా బిజీ పనుల్లో ఉంటాం. సంపూర్ణ భక్తి అన్నదానికి ఆల్ గాడ్లీనెస్ అన్నాడు, మాన్యత అన్నదానికి డిగ్నిటీ ఆర్ రెవరెన్స్ అన్నాడు డిఫరెంట్ వెర్షన్స్లో, నెమ్మది కలిగిన జీవితానికి క్వైట్ లైఫ్ అన్నాడు, సుఖవంతమైన జీవితానికి పీస్ఫుల్ ఆర్ అన్డిస్టర్బ్డ్ లైఫ్ అన్నాడు. చాలాసార్లు సైతానుడు మన జీవితాలను డిస్టర్బ్ చేసి పడేస్తుంటాడు, పీస్లెస్ చేసేస్తుంటాడు. చాలాసార్లు మన జీవితంలో మరి క్వైట్నెస్ని కోల్పోతున్న అనుభవాలను కలిగి ఉంటాం, నెమ్మది ఉండదు. నాన్నగారు ప్రభువునందు నిద్రించి ప్రభు సన్నిధికి వెళ్ళిపోయింది ఆఖరు మెసేజ్ ఆయన నెమ్మది అనే అంశం మీద ఇచ్చారు. నేను ఆరాధన నడిపించి నాన్నగారికి సమయాన్ని అప్పగించినప్పుడు ఆఖరు మెసేజ్ ఇంగ్లీష్లో చెప్పారు, ఆయన నెమ్మది అనే అంశం గురించి మాట్లాడారు. నాలుగు రకాలైన బెనిఫిట్స్ అక్కడ దేవుడు ఇచ్చాడు. ఒకటి సంపూర్ణ భక్తి, రెండవది గౌరవంతో కూడిన జీవితం, మూడవది ప్రశాంతమైనటువంటి జీవితం, నాలుగవది మనశ్శాంతి కలిగినటువంటి పీస్ఫుల్ లైఫ్, అన్డిస్టర్బ్డ్ లైఫ్. ఏ వ్యక్తి ఏ శక్తి నీ పునాదులు కదిలించలేడు, నో వన్ కెన్ డిస్టర్బ్ యూ. ఇట్టి కృప, ఇట్టి నాలుగు ఆశీర్వాదాలు రావాలంటే మూడు రకాలైన గుంపుల కొరకు మనల్ని నాలుగు రకాలైన ప్రార్థనలు చేయమన్నాడు. ఇలాంటి ఊరికే వినేస్తే దాటిపోతాయి, జాగ్రత్తగా పట్టుకోగలగాలి కాన్సెప్ట్. మూడు రకాలైన టీమ్స్గా విభజించాడు భూప్రజల్ని. మొదటి టీం ఎవరు? మనుష్యులందరి కొరకు. దానిని మనం ఎలాగో అర్థం చేసుకోవాలంటే భూప్రపంచములో ఉన్న మనుష్యులందరి కొరకు మనము ప్రార్థించాలి. చెప్పండి ఎవరి కోసం అండి? మనుషులందరి కోసం అండి. మీ ఇంట్లో మనుషులందరా, మీ ఊళ్ళో మనుషులందరా, మీ నియోజకవర్గంలో మనుషులందరా, అది యాడ్ చేయాలని కదా చెప్పింది. భూప్రపంచములో ఉన్న మనుష్యులందరి కొరకు నీవు ప్రార్థించాలి. ఇది మొదటి గుంపు, మొదటి టీం. రెండో టీం ఏమిటి? రాజులంటే ఏ రాజులు? మీ ఊళ్ళోరా, మీ దేశంలోనేనా, ప్రక్క దేశంలో కూడానా? ఈ భూప్రపంచంలో ఉన్న రాజులందరి కొరకు నేనుండి ప్రార్థన దేవుని సముఖమునకు వెళ్ళి తీరాలి. ఆమెన్ చెప్పొచ్చు కదండి. నీ కుటుంబము నుండి ప్రార్థన వెళ్ళి తీరాలి. దేవుడు నీకు అప్పగించిన సేవాక్షేత్రంలో ఉన్న సంఘము నుండి మొక్కుమ్మడిగా ఏక మనస్సుతో దాని కొరకు ప్రార్థన చేసి తీరాలి. ఎవరి కోసమండి? ఈ భూప్రపంచంలో ఉన్న రాజులందరి కొరకు ప్రార్థించుట దేవుడు మనకు అప్పగించిన రెస్పాన్సిబిలిటీ, గురుతర బాధ్యత. ఇట్స్ అవర్ డ్యూటీ, ఇట్స్ అవర్ పర్టిక్యులర్ డ్యూటీ, ఆప్షనల్ డ్యూటీ కాదు. మూడవ టీం, మూడవ గుంపు ఎవరండి? ఈ భూప్రపంచంలో ఉన్న అధికారులందరి కొరకు ప్రార్థన చేయాలి. ఇప్పుడు ఇక్కడ ఒక ప్రశ్న, భూప్రపంచంలో ఉన్న మనుషులందరూ అన్నామంటే మనుషులందరిలో రాజులు లేరా? మనుషులందరిలో అధికారులు లేరా? మరలా వారిని ప్రత్యేకంగా దేవుడు అక్కడ మెన్షన్ ఎందుకు చేశారు? ప్రత్యేకంగా ఎందుకు ప్రస్తావించవలసి వచ్చింది? అంటే అది ప్రత్యేకంగా చేసి తీరాల్సిన అవసరత ఉంది కాబట్టి ప్రభువు మనకు ఆ డ్యూటీ వేశారని గ్రహించాలి. ఇప్పుడు ఒక ప్రశ్న వ్యక్తిగతంగా అందరికోసం, మరి మన ప్రార్థనలు భూమి మీద ఉన్న మనుషులందరి దగ్గరకు వెళుతున్నాయా, వారిని తాకుతున్నాయా? వెస్లీ ఎల్ డ్యూయల్ అనే గొప్ప దయోజనుడు ప్రార్థనతో ప్రపంచమును స్పర్శించని పుస్తకం రాశారు. నేను మన భూషణం అమ్మగారి దగ్గరికి ఒకనొక సందర్భంలో వెళ్ళే అవకాశం ప్రభు కలుగజేస్తే అమ్మ దగ్గరికి వెళ్ళి 4.5 గంటలు ఏకదాటిగా గడిపితే
నిజంగా ఆమె దగ్గరికి వెళ్ళిన ప్రతిసారి ప్రభువు నన్ను సవాలు చేస్తూ ఉన్నారు. ఆమెలో నుండి ప్రభువు మాట్లాడుతూనే ఉన్నారు. ఆమె చాలా వేదనతో బాధతో నాతో ఒక మాట పంచుకున్నారు, అయ్యా నా కోసం ప్రార్థన చేయండి, మరి వృద్ధాప్యాన్ని బట్టి శరీర బలహీనతను బట్టి నేను ఎక్కడికి వెళ్ళలేకపోతున్నాను, ఎంతో పని చేయాలని హృదయం మండుతుంది, నేను ఎక్కడికి వెళ్ళడానికి కూడా నా శరీరం సహకరించడం లేదయ్యా అని నాతో చెప్పినప్పుడు నేను అమ్మ కోసం ప్రార్థన చేస్తే ప్రభు నాకు ఒక ఆలోచన ఇచ్చారు. అమ్మకి పుస్తకం ఇవ్వాలని నాకు ఒక ఆలోచన కలిగింది, దాన్ని విజయవాడలో వెతికితే దొరకల. హైదరాబాద్ వెళ్ళినప్పుడు పరిచర్య కొరకు కల్వరి బుక్ స్టాల్లో చాలా పుస్తకాలు ఉంటాయి, మీరు ఎప్పుడు వెళ్ళినా కల్వరి బుక్ స్టాల్ దర్శించండి, సతీష్ అయ్యగారి చర్చ్ దగ్గర అక్కడ దొరికింది. 10 పుస్తకాలు తెచ్చే వరుసగా 10 పుస్తకాలు తెచ్చి అమ్మ కోసం వెళ్ళాను. అసలు ఆ పుస్తకాన్ని తీసుకొచ్చిన తర్వాత తమ్ముడికిచ్చి పంపిస్తే ఇటీవల అమ్మగారికి ఫోన్ చేసింది, అయ్యా నేను దీన్ని ఎలా వ్యక్తపరచాలో నాకు అర్థం కావట్లేదు, ఆ పుస్తకాన్ని చదివి మళ్ళీ చదివి దేవుడు నాతో పని చేయించడం మొదలుపెట్టారయ్యా అని అమ్మ గొప్ప సాక్ష్యం ఇచ్చినప్పుడు నేను కన్నీళ్లతో ప్రభువును స్తుతించాను. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. అంటే ఈ సాక్ష్యం ఎందుకు చెప్పానంటే, ఆమె తన మంచం మీద ఉన్న వారి క్యాంపస్లోనే ఉండి వారికి అప్పగించబడిన సేవాక్షేత్రంలో వరకే భౌతికంగా ఉన్నా ఆమె అక్కడుండి ప్రపంచమంతా పనిచేసే ఫార్ములా ఆ పుస్తకంలో దేవుడిచ్చాడు. ప్రపంచమంతా నీ ప్రార్థనా గదిలో ఉండి దేవుని కోసం పనిచేసే అవకాశం ఉంది. నీ ప్రార్థన ప్రపంచ దేశాలలో ఉన్న ప్రతి వ్యక్తి దగ్గరికి వెళ్ళి తీరాలి, ప్రతి వారిని సంధించాలి. 3 గుంపులుగా దేవుడు ఇక్కడ విభజించాడు. 1, ప్రపంచంలో ఉన్న మనుషులందరి కొరకు. 2, ప్రపంచంలో ఉన్న రాజులందరి కొరకు. 3, ప్రపంచంలో ఉన్న అధికారులందరి కొరకు. 4 రకములైన ప్రార్థనలు చేయాలి. వాటిని ఇప్పుడు నేను వివరించను, కానీ త్వరగా వెళ్ళిపోదాం. ఈ 4 రకాలైన ప్రార్థనలు ఏమిటో శ్రద్ధగా మీరు ఒకసారి నోటీస్ చేయాలని మనవి చేస్తున్నాను. విజ్ఞాపన ప్రార్థన చేయాలి. ప్రభు మనకు అవకాశం ఇస్తే మరలా దీనిని ధ్యానం చేద్దాం. 2, ప్రార్థన చేయాలి. కొంచెం తెలిసే మాట్లాడుతున్నారయ్యా అన్నట్లుగా ఉంటుంది, అయినా వినండి. విజ్ఞాపన ప్రార్థన చేయాలి. 2, ప్రార్థన చేయాలి. 3, యాచన ప్రార్థన చేయాలి. 4, కృతజ్ఞతాస్తుతుల ప్రార్థన చేయాలి. ఈ 4 కూడా 4 రకములైనటువంటి ప్రార్థనలు, 3 రకాలైనటువంటి గుంపుల కొరకు మనము ప్రార్థించాలనేది లేఖన సారాంశం. దీని లోపలికి వెళితే కనీసం 1 గంట కావాలి కాబట్టి ఇప్పుడు దాన్ని టచ్ చేయట్లేదు. 4 రకాలైన ప్రార్థనలు, జటామాంసి, గోపిచందనము, గంధపు చెక్క, సాంబ్రాణి, 4 దినుసులు చెప్పారు. ప్రత్యక్షపు గుడారములో 3 భాగాలు ఉంటాయి, ఆవరణము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలం. ఆవరణములోనికి ఇజ్రాయేలీ 12 గోత్రాల వారిలో ఎవరైనా వెళ్ళచ్చు, వెళ్ళి తమ పాపాలను పరిహరించుకోవచ్చు. ఆవరణములోనికి, పరిశుద్ధ స్థలానికి వచ్చేసరికి ఎవరు పడితే వాళ్ళు వెళ్ళడానికి వీలు లేదు. 12 గోత్రాలలో 1 గోత్రమైన లేవీయులు, లేవీయులలో నుండి ప్రత్యేకించబడిన యాజకులు మాత్రమే పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళాలి. ఆమెన్. ఇకపోతే అతి పరిశుద్ధ స్థలంలోనికి యాజకులందరూ వెళ్ళడానికి వీలు లేదు. ఈ యాజకులలో నుండి మరింత ప్రత్యేకించబడి సంపూర్ణ పరిశుద్ధత పొందుకొని సిద్ధపరచబడిన ప్రధాన యాజకుడు మాత్రమే, అది కూడా సంవత్సరానికి 1 పర్యాయం మాత్రమే అతి పరిశుద్ధ స్థలములోనికి ప్రవేశించాలి. ఈ
మూడు ఘట్టాలు. ఇందులో పరిశుద్ధ స్థలం, పరిశుద్ధ స్థలంలో మరలా మూడు అనుభవాలు ఉంటాయి. ధూపవేదిక, దీపవృక్షము, సముఖపు రొట్టెల బల్ల. ధూపవేదిక, దీపవృక్షము, సముఖపు రొట్టెల బల్ల. ఈ మూడు అంశాల్లో ఉన్నటువంటి ధూపవేదిక మీద నిప్పులుంటాయి. ఆ నిప్పుల మీద ఈ యాజకులను బడిన వారు ధూప ద్రవ్యం వేయాలి. అప్పుడు ధూమము లేస్తుంది. ఆ ధూమమును దేవుడు ఆగ్రాణించాలి. అది అక్కడ దేవుడు నియమించిన నియామకం. ఈ ధూపవేదిక మీద ఉన్న నిప్పుల మీద వేయబడవలసినటువంటి ధూప ద్రవ్యం పౌడర్ ఏదైతే ఉందో దానిని ఎలా చేయాలో కూడా ప్రభు లేఖనంలో సుస్పష్టంగా వ్రాయించారు. దాన్ని నాలుగు రకములైన దినుసులతో చేయించాలి. అది జటామాంసి, గోపి చందనము, గంధపు చెక్క, సాంబ్రాణి. వాటన్నిటినీ చూర్ణం చేసి ధూపద్రవ్యమును తయారు చేయాలి. చాలాసార్లు ప్రార్థనలు చేసేస్తాం, ధూపద్రవ్యం ఎగుడు దిగుడుగా ఉండడానికి వీలులేదు. ఒక కేజీ పావు జటామాంసి వేసి, ఒక అర కేజీ గోపి చందనం వేసి, ఒక రెండు కేజీలు గంధపు చెక్క వేసేస్తానంటే కుదరదు. ఒక కేజీ ధూపద్రవ్యం తయారు చేయాలంటే నాలుగు నాలుగు పావు కేజీలు వేయాలి. ఒక నాలుగు కేజీల ధూపద్రవ్యం చేయాలంటే నాలుగు నాలుగు కేజీలు ఉండాలి, సమపాళ్లలో ఉండాలి. చాలాసార్లు మన ప్రార్థనలు ఎగుడు దిగుడుగా ఉంటున్నాయి. విజ్ఞాపన ప్రార్థన అనగానేమి అని నిర్వచనం వ్రాయమంటే మనలో చాలామంది వ్రాయలేని పరిస్థితి. యాచన ప్రార్థనను గురించి వ్రాయమంటే దానిని గురించి కూడా వ్రాయలేని పరిస్థితి. ఈ నాలుగింటిని కలిపి మరలా ప్రార్థన అంటాం. దానికి మీకు ఒక చిన్న ఉదాహరణ. అన్నం తిన్నావా అంటాం మన నిహారికని. తిన్నానన్నయ్య అంటది. అంటే తెల్లను ఒక్కటే తిందామే, కొంచెం మాట్లాడి. అన్నంలో కూర చెప్పండి, చారు, పెరుగు, ఈ నాలుగు రకాలైన ఐటమ్స్ తిందాయి. కానీ ఏం తిన్నానని చెప్తుంది? ఇలాంటి అంశం అది కూడా. ప్రార్థన అంటే విజ్ఞాపన అయి ఉన్న ప్రార్థన, ప్రార్థన అయి ఉన్న ప్రార్థన, యాచన అయి ఉన్న ప్రార్థన, కృతజ్ఞతాస్తుతులై ఉన్న ఈ నాలుగింటికి ఒక ఫ్లవర్ బ్రాకెట్ వేస్తే అది సమభాగాలుగా చేయాలి. ఒక గంట మనం ప్రార్థనకు ఉపక్రమిస్తే ఈ గంటలో ఒక పావు గంట యాచన ప్రార్థన ఉండాలి, ఈ గంటలో ఒక పావు గంట ప్రార్థన ప్రార్థన ఉండాలి, ఈ గంటలో ఒక పావు గంట చెప్పండి కృతజ్ఞతాస్తుతుల ప్రార్థన ఉండాలి. అప్పుడు మనము ఆ గంట ప్రార్థన దేవుని దృష్టికి ఇంపైన ఆయన కోరుకొనిన సువాసన అయిన ప్రార్థన చేసినట్లు. ఇక్కడ వరకు పాఠం అర్థమైన వాళ్ళు ఒకసారి చప్పట్లు కొడుతూ దేవునికి స్తోత్రం చెల్లించారు. మనుషులందరూ, రాజులందరూ, అధికారులందరూ, ఈ మూడు టీమ్స్ మీదకి మన ప్రార్థనలు వెళ్ళాలి. ఆమేన్. ఎలా వెళ్ళాలి? విజ్ఞాపన రూపంలో, ప్రార్థన రూపంలో, యాచన రూపంలో, కృతజ్ఞతా రూపంలో వెళ్ళాలి. ఇప్పుడు నేను ఆరు రకములైనటువంటి అంశాలను మీ ముందు ప్రస్తావించబోతున్నాను. బైబిల్ లేఖన సారాంశాన్ని బట్టి దీనిని మనం ఇలా నామకరణం చేసుకుంటున్నాం. ఇది ఆరు మెట్ల ప్రార్థనా సిద్ధాంతం అని దీనికి ఒక పేరు రాయండి. ఆరు మెట్ల ప్రార్థనా సిద్ధాంతం. ఆరు మెట్లు ఎందుకు పెట్టాలండి? మనం ఒక వాక్యం దేవుని వాక్యంలో చూడండి. రాజుల మొదటి గ్రంథము 10వ అధ్యాయము 19వ వాక్యాన్ని ఒకసారి చూడండి. ఈ సింహాసనమునకు ఆరు మెట్లుండెను. చాలమ్మా, ఎవరిది సింహాసనము? రాజైన సొలొమోనుది సింహాసనము. ఈ సింహాసనము వంటి సింహాసనము భూప్రపంచంలో మరెక్కడా కూడా లేదు. ఆ సొలొమోను రాజు గారి యొక్క పనివారి కుర్చీలే షేబదేశపు రాణి యొక్క సింహాసనము కంటే కూడా గొప్పదిగా ఉన్నట్లుగా లేఖనం తెలియజేస్తూ ఉంది. ఈ సింహాసనము దేనికి సాదృశ్యంగా ఉంది, దేనికి సూచనగా ఉన్నదంటే, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 21లో ప్రభు ఒక సింహాసనాన్ని చూపించారు.
ప్రభు యేసు క్రీస్తు వారు చెప్తున్నారు, నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమునందు కూర్చొండి ఉన్న ప్రకారము జయించువాని నాతో కూడా నా సింహాసనమునందు కూర్చుండని చెదను. వినాలి చాలా జాగ్రత్తగా. ప్రభు మనందరికీ సింహాసనమును కట్టబెట్టను ఉద్దేశిస్తున్నారు. ఓ ఆయా రాష్ట్ర ముఖ్యమంత్రుల సింహాసనము వంటి సింహాసనము కాదు, ఈ సింహాసనము ప్రపంచ దేశాలలో ఉన్న ఏ చక్రవర్తి సింహాసనము కంటే కూడా కొన్ని కోటి కోట్ల రెట్లు గొప్పదైన సింహాసనం. ఆ సింహాసనమునకు నీవు ఎక్కాలి, అందులో నిన్ను కూర్చుండబెట్టాలనేది దేవుని కోరిక. ఆ సింహాసనానికి మనం ఎగబ్రాకాలంటే, దానిని రీచ్ కాగలగాలంటే, మనం ఆయనకు వధువుగా భూమి మీద మార్చబడాలి. వధువుగా మహిమ మేఘవాహనం ఎక్కి మధ్యాకాశానికి వెళ్ళి ఆయనతో వివాహం అనరించబడి ఆయన అక్కడ మనల్ని వేడుకతో విందుశాలకు తీసుకుని వెళ్ళి మనం ఆయనకు పట్టపురాణిగా మార్చబడిన తరువాత ఆయన మనల్ని మధ్యాకాశమును తీసుకుని వచ్చి 1000 ఏండ్ల పరిపాలనలో ఆయన రాణిగా ఉన్నటువంటి మనం పరిపాలన చేస్తూ ఉంటుండగా 1000 ఏండ్ల పాలన ముగిసిన తరువాత దగదగ మరియు సూర్య కాంతము వలె ప్రకాశించుచు ప్రజ్వరించుచున్నటువంటి ఒక నగరం, పెండ్లి కుమార్తె వలె అలంకరించబడిన ఒక నగరం, అది చచ్చౌకము కలిగిన నగరం, ఆ మహాపట్టణం నూతన యెరూషలేము పట్టణం. ఫ్లైట్ కనుక ఎయిర్పోర్ట్లోనికి దిగి వచ్చినట్లుగా ఆ పట్టణం భూమి మీదకి దిగిరాబోతా ఉంది. 1000 ఏండ్ల పరిపాలన తరువాత ఈ పట్టపురాణి గుంఫాంతటిని కూడా ఆ పట్టణం ఎక్కించుకుని అలాగున నిత్యంలోనికి ఎగిరి వెళ్ళిపోబోతా ఉంది. హల్లెలూయా. సదాకాలము యుగాయుగములు ప్రభువుతో కూడా మనము నివసించబోతున్నాము. అది సింహాసన అనుభవము. సొలొమోను రాజు సింహాసనం మీద కూర్చుండాలంటే ఎన్ని మెట్లు ఎక్కాలండి? అలాగున నిత్యములో మనము కూడా సింహాసనాసీనులమై కావాలంటే, ప్రభువుతో కూడా సింహాసనం ఎక్కాలంటే 6 మెట్ల ప్రార్థన అనుభవాన్ని మనము కలిగి ఉండాలి. ఈ 6 మెట్లు 4 రకాలైనటువంటి కోణాలలో ప్రార్థించాలి, 3 రకాలైన గుంపుల కొరకు. అర్థం చేసుకున్న వాళ్ళు ధన్యులు. అర్థం చేసుకునే కృప దేవుడు మనకిచ్చునుగాక. అప్పుడు ప్రార్థనలో మన ప్రార్థనలు మెచ్యూర్డ్ ప్రేయర్స్గా, ఆయన ఆగ్రహించదగిన ప్రార్థనలుగా, ఆయనను సంతోషింపదగినటువంటి ధూప ద్రవ్యము వేసిన వారలముగా మనం ఉండగలుగుతాం. అరకొర ప్రార్థనలు కాక ఒక పరిపూర్ణమైన ప్రార్థనలు మన సంఘములలో నుండి, మన జీవితాలలో నుండి, మన కుటుంబాల్లో నుండి, మన సహవాస్యములో నుండి దేవుని సింహాసనమునకు, ఆయన సింహాసనమునకు ధూమము వెళ్ళునుగాక. గట్టిగా చెవులు కొడుతూ దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. 6 మెట్లేమిటి ప్రార్థనలో? నెంబర్ 1, రిఫరెన్స్లతో కూడా నేను చెప్తాను, త్వరగా రాసుకోండి. ఈ భూప్రపంచములో ఉన్న మనుష్యులందరికీ సుస్పష్టమైన సత్యసువార్త పరిపూర్ణముగా అందించబడవలెను అని మనము ప్రార్థన చేయవలెను. రిఫరెన్స్ మార్కు సువార్త 16:15 మార్కు సువార్త 16:15. ఆ మాటలో ఉన్న తాత్పర్యాన్ని నేను మీ ముందుంచాను. ఈ భూప్రపంచంలో ఉన్న మనుష్యులందరికీ సుస్పష్టమైన సత్యసువార్త పరిపూర్ణముగా అందించబడవలను అని మనము ప్రార్థించవలను. మార్కు సువార్త 16:15. నంబర్ 2, 2వ మెట్టేంటి? సువార్త ప్రకటించబడింది, ఓకే. ప్రకటించబడిన తర్వాత మనుషులందరి కోసం ఏమని చేయాలి? నంబర్ 2, ఈ భూప్రపంచంలో ఉన్న మనుష్యులు అందరూ మారు మనస్సు పొందవలెను అని మనము ప్రార్థన చేయవలెను. అపోస్తుల కార్యగ్రంథము 17:30 సెకండ్ పీటర్ 3:9 పేతురు రాసిన
రెండవ పత్రిక 3:9 మూడవ పాయింట్ అండి. ఈ భూప్రపంచంలో ఉన్న మనుష్యులందరూ రక్షణ పొందవలెను అని దాన్ని ఇంకా ఇలా రాసుకోవచ్చు. ఈ భూప్రపంచంలో ఉన్న మనుషులందరూ నీటి బాప్తిస్మము పొంది జీవగ్రంథములో తమ పేరు నమోదు చేయించుకొని రక్షణ పొందవలెను అని మనము ప్రార్థన చేయవలెను. ఆమెన్. రిఫరెన్స్ అండి 1 Timothy 2:4, తిమోతికి పౌలు గారు రాసిన మొదటి పత్రిక 2:4. అందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము కలవారై ఉండవలెనని ఇచ్చయించుచున్నాను అంటున్నాడు ఆయన. పాయింట్ నెంబర్ 4th step, ఈ భూప్రపంచంలో ఉన్న మనుష్యులందరూ పరిశుద్ధాత్మతో నింపబడవలెను అని మనము ప్రార్థన చేయవలెను. అపొస్తల కార్యగ్రంథం 2:17, జకర్యా గ్రంథం 10:1. ఈ రెండు రిఫరెన్సులు మీరు రాసుకోండి. ఇకపోతే 5, ఇప్పుడు పరిశుద్ధాత్మ పూర్ణులు అయ్యారు కదా, ఆ తరువాత మెట్టు, ఈ భూప్రపంచంలో ఉన్న మనుష్యులందరూ ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి శిష్యులు కావలెనని మనము ప్రార్థన చేయవలెను. మత్తయి సువార్త 28:19 శిష్యుడు అంటే తనను తాను ఉపేక్షించుకున్నవాడు. శిష్యుడు అంటే సిలువనెత్తుకున్నవాడు. తన కొరకు కాక తనకు ప్రాణం పోసి తనను భూగ్రహానికి పంపి తన కొరకు ప్రాణం పెట్టిన ప్రభు కొరకు ఆయన చిత్తము కొరకు జీవించేవాడిని చెప్పండి ఏమంటారని శిష్యులు. ఎంతమంది శిష్యులు అవ్వాలని ప్రభు కోరారు? శిష్యులతో చెప్పారు ప్రభు, మీరు సమస్త జనులను శిష్యులనుగా చేయండి. ఆరో మెట్టు పాయింట్ నెంబర్ 6, శిష్యులయ్యి ఆయన చిత్తం చేస్తూ చేస్తూ ఏం చేయాలి? ఆయన రాజ్యాన్ని నిర్మిస్తూ అనేకులను రక్షణ అనుభవంలోనికి నడిపిస్తూ ఏం చేయాలి? 6, ఈ భూప్రపంచంలో ఉన్న మనుష్యులందరూ క్రీస్తు యొక్క సమస్త స్వభావములలో పరిపూర్ణత చెంది ఆ స్వభావములు వారిలో నుండి లోకమందున్న ప్రజలలోనికి ప్రవహించవలెనని వ్యాపించవలెనని మనము ప్రార్థన చేయవలెను. 6, సంపూర్ణ సిద్ధి నొందితే జరిగేది ప్రభు మనలో పరిపూర్ణంగా కన్స్ట్రక్ట్ చేయబడి స్వభావ స్వరూపం మనలో నుండి లోకానికి అగుపించబోతున్నాడు. హీస్ గోయింగ్ టు బి రివీల్డ్ ఇన్ అస్, దెన్ ద రివైవల్ విల్ టేక్ ప్లేస్. మొదట ఆయన మనలో నుండి ప్రత్యక్షమైనప్పుడు భూమి మీద కడవరి ఉజ్జీవం చోటు చేసుకోబోతుంది. తరువాత బెనిఫిషన్ ఏంటంటే సంపూర్ణ సిద్ధి నొందుట వలన ప్రభు ఏ క్షణాన కడబూర శబ్దం వినబడిన రెప్పపాటులో మరణ శరీరం కాస్త మహిమ శరీరంగా రూపాంతరం చెంది మహిమ మేఘవాహనం ఎక్కి మధ్యాకాశానికి ఎగిరిపోబోతున్నాము. ఒకసారి అందరూ చేతులు పైకెత్తి ఘనంగా స్తోత్రాలు చెల్లిద్దాం. షూటింగ్, ఎడిటింగ్, టెలికాస్ట్ బై ప్రార్థనా టీవీ విజయవాడ.